ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. చరిత్ర మొత్తాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే టెక్నాలజీ పరంగా కానీ లేదంటే సైంటిఫిక్ ప్రోగ్రెస్ పరంగా కానీ కొన్ని అద్భుతమైన ఇన్వెన్షన్స్ వచ్చాయి. అండ్ ఆ ఇన్వెన్షన్స్ మన ప్రపంచం యొక్క రూపురేఖల్ని మార్చేశాయి. అయితే కొన్ని వేరువేరు కారణాల కారణంగా మనకి తెలియకుండా ఇంకెన్నో ఆవిష్కరణలు చీకట్లోనే మిగిలిపోయి వెలుగులోకి రాలేదు. ఒకవేళ అవి గనక బయట ప్రపంచంలోకి వచ్చినట్టయితే ఈరోజు ప్రపంచం ఇంకొక లెవెల్లో ఉండేది. సో ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇన్వెన్షన్స్ వాటి యొక్క పొటెన్షియల్ని రీచ్ అవ్వకుండా మన వరకు చేరుకోకుండా ఆగిపోయిన ఉన్నాయి. అండ్ వాటి యొక్క ఇన్వెంటర్స్ కూడా కొన్ని ఊహించని పరిస్థితుల మధ్య చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో అలాంటి కొన్ని అద్భుతమైన ఇన్వెన్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. బేసిక్గా ఈ ఇన్వెన్షన్స్ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టయితే ఈరోజు మనం ఆయిల్లెస్ వరల్డ్ చూడొచ్చు. అసలు పెట్రోల్తో అవసరమే లేకుండా, డీజిల్తో అవసరమే లేకుండా, వాటర్తో నడిచే కార్లను చూసేవాళ్ళం. ఇలాంటి ఎన్నో కైండ్ ఆఫ్ థింగ్స్ మన లైఫ్లోకి వచ్చేవి. కానీ అవేవి కూడా బయట ప్రపంచంలోకి రాకపోవడం వల్ల ఈరోజు మనం ఇప్పుడు ఏవైతే ఆయిల్ లేదంటే పెట్రోల్ లేదంటే డీజిల్ వీటి కారణంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అవి ఇప్పటికీ కూడా మనం ఫేస్ చేస్తున్నాం. అందులో నికోలా టెస్లాకి సంబంధించిన వైర్లెస్ ఎనర్జీ ఉండొచ్చు, లేదంటే స్టాన్లీ మేయర్కి చెందిన వాటర్ పవర్ కార్ ఉండొచ్చు. ఏవైనా సరే అవి బయటకు వచ్చినట్టయితే వాళ్ళ వ్యాపారాలకు నష్టం అన్న ఉద్దేశంతో తొక్కి పెట్టబడిన ఇన్వెన్షన్స్ గురించే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, ద ఆగల్ కార్బొరేటర్. ఈ ఆగల్ కార్బొరేటర్ అనేది ఆటోమోటివ్స్ హిస్టరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రూజింగ్ అండ్ కాంట్రవర్షియల్ ఇన్వెన్షన్ అని కూడా చెప్పొచ్చు. ఈ ఆగల్ కార్బొరేటర్ని కనిపెట్టింది 1970s. దాన్ని కనిపెట్టిన పర్సన్ పేరు టామ్ ఆగల్. ఈ టామ్ ఆగల్ అనే పర్సన్ టెక్సాస్లోని ఎల్ పాసో అనే ప్రాంతానికి చెందిన ఒక సెల్ఫ్ టాట్ మెకానిక్. అంటే తనకు ఆ మెకానిక్ వర్క్ ఎవరు కూడా నేర్పించలేదు, తనంతట తానుగానే నేర్చుకోవడం జరిగింది. అయితే తను ఒక కార్బొరేటర్ను తయారు చేశాడు. బేసిక్గా ఇది ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయంలో ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేయగలిగే కెపాసిటీతో క్రియేట్ చేయబడ్డది. బేసిక్గా అది ఎలా పనిచేస్తుందంటే నార్మల్ కార్బొరేటర్కి కంప్లీట్గా ఆపోజిట్గా పనిచేస్తూ ఒక కార్ని ఒక గ్యాలన్ పెట్రోల్తో, అంటే 3.8 liters ఆఫ్ పెట్రోల్తో సుమారుగా 100 miles దూరం వరకు వెళ్ళేటట్టుగా చేయగలుగుతుంది. 100 miles అంటే సుమారుగా 160 kilometers. సో 3.8 liters ఒక కారు 160 kilometers వెళ్ళడం అంటే అది ఎంత పెద్ద విషయం. అండ్ అది ఇంకా అప్పటి కాలంలో, ఒకవేళ దాన్ని ఇంకా డెవలప్ చేస్తూ వచ్చినట్టయితే ఇప్పుడు అదే పెట్రోల్కి మేబీ 250 kilometers, 300 kilometers కూడా వెళ్ళిపోవచ్చు. బేసిక్గా దీన్ని కనిపెట్టింది ఎప్పుడో తెలుసా, ప్రపంచమంతా కూడా ఆయిల్ క్రైసిస్ నడుస్తున్న టైంలో. సో ఆగల్ యొక్క ఇన్వెన్షన్ కేవలం ఒక టెక్నాలజికల్ మార్వల్ మాత్రమే కాదు, ఫ్యూయల్ ఎఫిషియంట్ ఫ్యూచర్కి ఒక ఆశ వంటిది కూడా. అయితే టామ్ ఆగల్ యొక్క జర్నీ ఈ ఇన్నోవేషన్ వైపు చాలా అంటే చాలా అన్కన్వెన్షనల్గా వెళ్ళింది. బేసిక్గా అతనికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, మెకానికల్ ఇంజనీరింగ్ విషయంలో ఎలాంటి ట్రైనింగు లేదు. బట్ అయినప్పటికీ కూడా ఒక కార్పొరేటర్ సిస్టమ్ని అతను తయారు చేయడం అనేది పెద్ద పెద్ద ఆటోమేటివ్ టెక్నాలజీ కంపెనీస్కి తలనొప్పిగా మారిపోయింది. ఎందుకంటే ఇంతకంటే పెద్ద టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తయారు చేయలేకపోయారు కదా. ఈ ఆగల్ కార్పొరేటర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఇప్పుడు ట్రెడిషనల్ కార్పొరేటర్స్ ఏం చేస్తాయి, ఎయిర్ని ఫ్యూయల్ని ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి ఆ తర్వాత ఇంజన్కి ఇవ్వడం జరుగుతుంది కంబషన్ చేయడం కోసం. బట్ ఇది అలా కాదు, ఇది కంప్లీట్గా డిఫరెంట్గా చేస్తుంది. ఆగ్లే సిస్టంలో ఏమవుతుందంటే కార్పొరేటర్, ఫ్యూయల్ పంప్ ఈ రెండు కూడా కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతాయి. వాటికి బదులుగా ఒక బ్లాక్ బాక్స్ వస్తుంది, అదేం చేస్తుందంటే ఫ్యూయల్ని వ్యాపరైజ్ చేస్తుంది. అండ్ అలా వ్యాపరైజ్ చేసిన తర్వాత మాత్రమే ఇంజన్లోకి ఎంటర్ అయ్యేటట్టుగా చేస్తుంది. సో ఈ వ్యాపరైజర్ ఫ్యూయల్ సిస్టమ్ వల్ల చాలా ఎఫిషియంట్ కంబషన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఆటోమేటిక్గా ఇంజన్ని పవర్ చేయడానికి కావాల్సిన ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ మాత్రమే అవసరం అవుతుంది. ఓగ్లీ చెప్పింది ఏంటంటే తన యొక్క సిస్టమ్ కార్ యొక్క పర్ఫార్మెన్స్ని కానీ పవర్ని కానీ ఏమాత్రం తగ్గించదు, అట్ ద సేమ్ టైం ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా తగ్గిస్తుంది అని తెలియజేశాడు. సో దీంతో మనకున్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, కన్జ్యూమర్స్ యొక్క మనీ అనేది సేవ్ అవుతుంది. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఆయిల్ మీద మన యొక్క డిపెండెన్స్ని చాలా వరకు తగ్గిస్తుంది. మూడోది ఏంటంటే ఆటోమేటివ్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువ వస్తాయి. సో ఆగ్లీ యొక్క ఇన్వెన్షన్ బేసిక్గా చాలా త్వరగానే పబ్లిక్ యొక్క అటెన్షన్ని పట్టుకుంది. 1977 అతను తన దగ్గర ఉన్న మోడిఫైడ్ 1970 Ford Galaxy డెమోన్స్ట్రేట్ చేసి చూపించాడు మొత్తం అందరికీ కూడా. దాంట్లో ఎక్స్ట్రాడినరీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వచ్చింది.
అండ్ ఆ టైంలో దాన్ని చూసి అందరూ కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారు, అసలు ఇంత తక్కువ పెట్రోల్తో ఇంత దూరం ఇది ఎలా వెళ్ళింది అని. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్ద పెద్ద మీడియా అవుట్లెట్స్ కూడా ఈ స్టోరీని ప్రచురించాయి. సో ఆగ్లేకి ఇన్స్టెంట్ ఫేమ్ వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ తన యొక్క ఇన్వెన్షన్స్ కోసం అతను పేటెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత చాలామంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు అతని దగ్గరికి అప్రోచ్ అయ్యారు, ఎందుకంటే అతని యొక్క ఫ్యూయల్ సేవింగ్ సిస్టమ్ని కొనేద్దామన్న ఉద్దేశంతో. కాకపోతే అతను ఏంటంటే వాళ్ళు ఎవరికి కూడా అమ్మడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే అతను దీన్ని బల్క్లో ప్రొడ్యూస్ చేయాలి, ప్రజలందరికీ ఇది ఉపయోగపడాలనుకున్నాడు. అయితే చాలామంది అతని ఆలోచనలకి అగెనిస్ట్గానే ఉన్నారు. కొంతమంది వాళ్ళ స్వార్థానికి వాడుకోవాలని చూస్తూ ఉంటే, కొంతమంది అతనికి తెలియకుండా దాన్ని కొనేసి తర్వాత దాన్ని బయటకు రానివ్వకుండా చేయాలనుకున్నారు. పోనీ అలాగని వాళ్ళంతటి వాళ్ళుగా ఇలాంటిది ఏమన్నా తయారు చేద్దామంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలా చేయాలో. అంటే ఓగ్లే కార్పొరేటర్ బేసిక్గా ఇంజిన్లో ఎలాంటి మాడిఫికేషన్స్ చేయకుండా ఇంత ఫ్యూయల్ ఎఫిషియన్సీ కొడుతుంది కదా, అది ఎలా సాధ్యం అని వాళ్ళకి అర్థం కాలేదు. సో చాలా స్కెప్టిసిజం వచ్చింది, అంటే చాలా వ్యతిరేకత వచ్చింది. ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా ఆగ్లే తన యొక్క ఇన్వెన్షన్ని కంటిన్యూస్గా ప్రమోట్ చేస్తూ వచ్చాడు. అప్పట్లోనే $25 మిలియన్ ఇస్తామన్నప్పటికీ కూడా వద్దు అని చెప్పేసి దాన్ని ప్రజలందరిలోకి తీసుకుని వెళ్ళాలి, లార్జ్ స్కేల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నాడు. కానీ అతని డ్రీమ్గానే మిగిలిపోయింది. దానికి రీజన్ ఏంటంటే 1981 టామ్ ఆగ్లే కొన్ని మిస్టీరియస్ సర్కమ్స్టెన్సెస్ మధ్య చనిపోయాడు. చనిపోయే టైంకి అతని వయసు కేవలం 24 మాత్రమే. అయితే అఫీషియల్ అకౌంట్లో ఏమని మెన్షన్ చేయబడిందంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, అలాగే మాదక ద్రవ్యాలు తీసుకోవడం వీటి కారణంగా అతను చనిపోయడం తెలియజేశారు. బట్ అతని ఫ్రెండ్స్ కానీ అడ్వకేట్స్ కానీ ఖచ్చితంగా చాలా అనుమానాలు ఉన్నాయి, అతన్ని ఎవరో కావాలని చంపేయడం జరిగింది, అతని యొక్క ఇన్వెన్షన్ కనుక బయటకు వచ్చినట్టయితే చాలామందికి చాలా ప్రాబ్లం అవుతుంది, ఎస్పెషల్లీ ఆయిల్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే వాళ్లే ఇతన్ని తప్పించాలనుకొని చంపేయడం జరిగింది అని అయితే చాలామంది అభిప్రాయపడుతూ వచ్చారు. బట్ అందులో ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కానీ డెఫినెట్గా ఆగ్లే యొక్క కార్పొరేటర్ మాత్రం ఆటో ఇండస్ట్రీ మీద చాలా వరకు ఇంపాక్ట్ ఇచ్చింది, ఎందుకంటే అతని యొక్క ఆలోచన చాలామందిని ఇన్స్పైర్ చేసి ఆ తర్వాత ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయంలో చాలా రకాల టెక్నాలజీస్ని తీసుకురావడానికి సహాయపడింది. కాకపోతే అతని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మాత్రం కనిపించకుండా మాయమైపోయింది. ఆ పేటెంట్ అయితే ఇప్పటికీ ఉంది, కానీ ఏ మేజర్ ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రొడక్షన్ వెహికల్లో లాంచ్ చేయలేదు. సో ఇప్పటికీ కూడా అసలు ఆ విషయంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించిన మిస్టరీ అలా మిస్టరీగానే మిగిలిపోయింది. కొంతమంది ఏమంటారంటే ఆ కార్పొరేటర్ అతను చెప్పినంత ఎఫెక్టివ్గా ఏం పనిచేయట్లేదు, చాలా నార్మల్గానే పనిచేస్తోంది, అండ్ కార్ యొక్క పర్ఫార్మెన్స్ని కూడా తగ్గించేస్తోంది, ఇలాగ మల్టిపుల్ పాయింట్స్ చెబుతూ తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. బట్ చాలామంది యొక్క నమ్మకం ఏంటంటే డెఫినెట్గా అది పనిచేసింది, అందుకనే అతన్ని చంపేశారు అని. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ వన్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి గమనించగలరు. నెంబర్ 2, ద రైఫ్ మిషన్. ఈ రైఫ్ మిషన్ అనేదాన్ని క్రియేట్ చేసిన పర్సన్ 20వ శతాబ్దం యొక్క సైంటిస్ట్ అయిన రాయల్ రేమండ్ రైఫ్. ఇతను అమెరికన్ ఇన్వెంటర్ అండ్ సైంటిస్ట్ కూడా. అయితే బేసిక్గా ఈ పర్సన్కి మొదటి నుంచి కూడా మెడికల్ సైన్స్ విభాగంలో విపరీతంగా పరిశోధనలు చేయడం అంటే చాలా ఇష్టం. అంటే ఏదో ఒకటి చేసి ప్రాపర్ మెడికల్ ఎక్విప్మెంట్ని డెవలప్ చేసి దానితో ప్రజలందరికీ కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, తక్కువ కాస్ట్కే ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకునేవాడు. అందుకే అతను రైఫ్ మిషన్ అయితే డెవలప్ చేశాడు. అండ్ అతని యొక్క మిషన్ క్యాన్సర్ని డయాగ్నైజ్ చేసి కంప్లీట్గా క్యూర్ చేయగలదు కూడా, మీకు తెలుసా. కానీ అతని యొక్క ఇన్వెన్షన్ బయట ప్రపంచంలోకి రానివ్వకుండా కావాలని తొక్కి పెట్టడం జరిగింది. రైఫ్ యొక్క జర్నీ మొదటి నుంచి కూడా అప్స్ అండ్ డౌన్స్గానే ఉండేది. మొదటి నుంచి కూడా అతను ఏవేవో ఇన్వెన్షన్స్ చేస్తూ ఉండేవాడు, ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లోని ఎక్కువగా ఇన్వెన్షన్స్ అయితే చేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా 1930 రైఫ్ ఒక యూనివర్సల్ మైక్రోస్కోప్ని క్రియేట్ చేశాడు. ఇది ఆప్టికల్ ఇంజనీరింగ్లో ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. బేసిక్గా అప్పటి వరకు ఏవైతే మైక్రోస్కోప్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసినట్టయితే ఇది 60,000 రెట్లు ఎక్కువ మ్యాగ్నిఫికేషన్తో అన్నిటినీ చూసేటట్టుగా చేయగలిగిందంట. సో బేసిక్గా స్టాండర్డ్ మైక్రోస్కోప్స్ అన్నీ కూడా అతని యొక్క మైక్రోస్కోప్ ముందు కంప్లీట్గా తేలిపోయాయనే చెప్పాలి. సో ఈ మైక్రోస్కోప్ను ఉపయోగించి రైఫ్ ఏం చేశాడంటే చాలా లివింగ్ వైరస్లని వాటి యొక్క యాక్టివ్ స్టేట్లోని కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరిగింది. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లు ఏవైతే ఉన్నాయో అప్పట్లో వాటిని ఉపయోగించి అలా చేయలేరు, అతని మైక్రోస్కోప్తో మాత్రమే అది సాధ్యమైంది. లేదంటే నార్మల్గా అయితే అవన్నీ కూడా డెడ్ అయిపోయి స్టెయిన్డ్ అయిపోయి ఉండాల్సి ఉంటుంది. అయితే రైఫ్ చెప్పింది ఏంటంటే తన యొక్క మైక్రోస్కోప్లో ఒక కాంప్లెక్స్ సిస్టమ్ ఉంటుంది, దాంట్లో ప్రిజమ్స్, రొటేటింగ్ లెన్సెస్ ఉంటాయి.
సో వీటి ద్వారా లైట్ అనేది కొత్త కొత్త వేస్లో బెండ్ అవుతుంది. సో చిన్న చిన్న వైరస్లు కూడా ఇల్యూమినేట్ అవుతాయి, అందుకనే అవన్నీ కూడా కనబడతాయని తెలియజేశాడు. అయితే తన యొక్క మైక్రోస్కోప్ వర్క్కి ప్యారలల్గా అతను రైఫ్ మెషిన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. అది ఏంటంటే అన్ని రకాల వైరస్ల్ని బ్యాక్టీరియాస్ని కంప్లీట్గా కిల్ చేసి క్యూర్ చేయడం కోసం, ఎస్పెషల్లీ క్యాన్సర్ సెల్స్ని కూడా క్యూర్ చేయడం కోసం. ఆ మెషిన్ ఏ ప్రిన్సిపల్ మీద తయారు చేయబడిందంటే ఎవ్రీ ఆర్గానిజంకి కూడా ఒక ఓన్ యూనిక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. సో రైఫ్ చెప్పింది ఏంటంటే మనం కరెక్ట్ ఫ్రీక్వెన్సీని కనుక ఫైండ్అవుట్ చేయగలిగినట్టయితే మనం ఆ ప్యాథోజన్ని లేదంటే ఆ క్యాన్సర్ సెల్ని దాని చుట్టూ ఉన్న టిష్యూస్ని ఎలాంటి డ్యామేజ్ చేయకుండా నాశనం చేయొచ్చు అని తెలియజేశాడు. అంటే టిష్యూస్కి ఏమీ కాకుండానే క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి అన్నమాట. సో అతను చాలా రకాల ప్రయోగాలు చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ల్యాబ్ యానిమల్స్కి క్యాన్సర్ క్యూర్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది మనుషుల మీద కూడా దీన్ని ప్రయోగించి వాళ్ళకు కూడా క్యాన్సర్ని క్యూర్ చేయడం జరిగింది. సో రైఫ్ యొక్క క్లెయిమ్స్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. అండ్ అతను చెప్పింది ఏంటంటే ఇది 100% సక్సెస్ రేట్ని కలిగి ఉందన్నాడు క్యాన్సర్ని ట్రీట్ చేయడంలో. సో 1934లో అతను ఒక క్లినిక్ను కూడా ఓపెన్ చేసి ఆ క్లినిక్లో చాలామందికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. 16 పేషెంట్లు ట్రీట్మెంట్ ఇస్తే 16 కూడా క్యాన్సర్ అనేది పోయింది. ఈవెన్ ఆ పేషెంట్లు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో మెడికల్ సైన్స్ విషయంలో ఇది ఒక మాన్యుమెంటల్ బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. బట్ ఇంత పెద్ద విషయం అయినప్పటికీ, మిలియన్స్ ఆఫ్ పీపుల్ యొక్క లైఫ్స్ని ఇది సేవ్ చేయగలిగినప్పటికీ కూడా అతని యొక్క వర్క్ని చాలామంది శాస్త్రవేత్తలు, ఎస్పెషల్లీ మెడికల్ సైన్స్ విభాగంలో ఉన్నవాళ్ళు వ్యతిరేకిస్తూనే వచ్చారు. అంటే ఎస్పెషల్లీ ఎవరైతే క్యాన్సర్ మీద చాలా భారీ స్థాయిలో డబ్బులు సంపాదించుకుంటారో వాళ్ళనమాట. వాళ్ళు ఏంటంటే రైఫ్ యొక్క క్యాన్సర్ క్యూరింగ్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ఫౌండెడ్ అని తెలియజేశారు. ఈవెన్ ఆ క్యాన్సర్ పేషెంట్లు ఒక బాబు మాకు తగ్గిందిరా అని చెబుతున్నా కూడా వాళ్ళు వినట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అతని మీద ఒక కేసు ఫైల్ చేశారు. ఆ కేసును ఫైల్ చేసింది కూడా AMA అంటే అమెరికన్ మెడికల్ అసోసియేషన్. వాళ్ళే డైరెక్ట్గా అతని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే అతను లైసెన్స్ లేకుండానే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలియజేశారు. సో అందుకుగాను అతనికి శిక్ష వేయాలని కూడా తెలియజేశారు. సో బేసిక్గా అప్పట్లో లీగల్ బ్యాటిల్స్ అనేవి చాలా అంటే చాలా కాస్ట్లీ, ఎవరు కూడా తట్టుకోలేరు అంత ఈజీగా. అండ్ రైఫ్ యొక్క ల్యాబొరేటరీస్ని కూడా చాలామంది ధ్వంసం చేయడం జరిగింది. సో అతని యొక్క రీసెర్చ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నాశనం అయిపోయాయి ఆ టైంలో. అయితే అతని యొక్క సపోర్టర్స్ అయితే మాత్రం కంటిన్యూస్గా చెబుతూ వచ్చింది ఏంటంటే అతని యొక్క క్రెడిట్ ఏదైతే ఉందో అతనికి రాకుండా చేయడం కోసం ఇలా చేస్తున్నారు, అతని యొక్క వర్క్ని సప్రెస్ చేయడం కోసం, తొక్కేయడం కోసం ఇలా చేస్తున్నారు. అండ్ ఎవరైతే క్యాన్సర్ల వల్ల 25 లక్షలు సంపాదిస్తున్నారో వాళ్ళు ఈ మెషిన్ కనుక పూర్తి స్థాయిలో డెవలప్ అయినట్టయితే వాళ్ళకి డబ్బులు రావనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు, ప్రజల ఆరోగ్యాల కంటే వాళ్ళకి డబ్బులే ముఖ్యం అందుకే ఇలా చేస్తున్నారని తెలియజేశారు. అయితే ఆ లా సూట్ ఎటు కాకుండా అలా ఎండ్ అయిపోయింది. బట్ రైఫ్ యొక్క లైఫ్ మాత్రం ఆ లా సూట్ తర్వాత కంప్లీట్గా మారిపోయింది. అంటే అతను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయాడు, అతనికి హెల్త్ కూడా కంప్లీట్గా పాడైపోయింది. అండ్ ఫైనల్గా 1971లో అతను చనిపోయాడు. చనిపోయే టైంకి అతని దగ్గర రూపాయి కూడా లేదు, అతని గురించి అందరం మర్చిపోయారు. ఇన్ఫ్యాక్ట్ అతనికి రావాల్సిన క్రెడిట్ కూడా రాలేదనే చెప్పాలి. కానీ అతని యొక్క లీగసీ మాత్రం ఆ తర్వాత కూడా కంటిన్యూ అయింది. అతను చనిపోయిన కొన్నేళ్ల తర్వాత అతని యొక్క వర్క్కి చాలా అంటే చాలా కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. అండ్ అతని యొక్క మెషిన్ ఏమో ఆల్టర్నేటివ్ మెడిసిన్కి ఒక సింబల్గా మారింది. అండ్ చాలామంది మెయిన్ స్ట్రీమ్ మెడికల్ సైన్స్ని నమ్మకూడదు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మారింది. కానీ ఏం లాభం, అప్పటికి రైఫ్ లేడు. సో దానివల్ల ఆ మెషిన్ని ఎలాగ అప్లై చేయాలి, ఎలాగ ఆపరేట్ చేయాలి అనే టెక్నాలజీ కూడా అతనితోనే పోయింది. కాబట్టి దాన్ని ఇంకా ఎవరు వాడలేని సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. అలాగే అది కంప్లీట్గా నాశనం అయిపోయిందనే చెప్పాలి. లేదంటే అసలు ఇప్పుడు క్యాన్సర్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ట్రీట్మెంట్ అయితే దక్కేసేది ఆ మెషిన్తో. 3, ద వాటర్ ఫ్యూయల్ సెల్. ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ ఎనర్జీ కోసం వెతుక్కునే ప్రయత్నంలో ఉన్నాం కదా. అయితే ఒకప్పటి కాలంలోనే ఆల్టర్నేటివ్ ఎనర్జీ కోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. అందులో అత్యంత ముఖ్యమైన వ్యక్తి పేరు స్టాన్లీ మేయర్. అండ్ అతను క్రియేట్ చేసిన ఇన్వెన్షన్ పేరు వాటర్ ఫ్యూయల్ సెల్. స్టాన్లీ మేయర్ అనే పర్సన్ ఒహియో అనే ప్రాంతానికి చెందిన ఒక ఇన్వెంటర్. అతను 1980లలో వాటర్ ఫ్యూయల్ సెల్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అతను దాని గురించి ఏమని చెప్పాడంటే మీరు రెయిన్ వాటర్ వాడచ్చు, లేదంటే వెల్ వాటర్ వాడచ్చు, లేదంటే సిటీ వాటర్ వాడచ్చు, లేదంటే ఓషన్ వాటర్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు. మీకు ఫ్రెష్ వాటరే అవసరం లేదు. వాటర్ దొరకకపోతే స్నో కూడా వాడచ్చు. స్నో కూడా అవైలబుల్, లేదంటే సాల్ట్ వాటర్ వాడచ్చు. ఏది వాడినా కూడా ఆ ఫ్యూయల్ సెల్ పనిచేస్తుంది అండ్ అది మన కారును ముందుకు నడిపిస్తుందో తెలియజేశాడు. మేయర్స్ యొక్క సెల్ ఒక ఎలక్ట్రాలిసిస్ డివైస్ మాత్రమే కాదు, అదేంటంటే ఒక యూనిక్ ప్రాసెస్ని కలిగి ఉంది. అంటే రెజోనెంట్ ఫ్రీక్వెన్సీస్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంది అది. అండ్ అలా చేయడం వల్ల అది వాటర్ మాలిక్యూల్స్ యొక్క బాండ్స్ని కంప్లీట్గా బ్రేక్ చేస్తుంది, అది కూడా మినిమల్ ఎలక్ట్రికల్ ఇన్పుట్తోనే. సో ఎక్కువ ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు. ఒకసారి ఈ మేయర్ తన యొక్క ఇన్వెన్షన్ని ఒక డ్యూన్ బగ్గీలో పెట్టి డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. అండ్ అతను చెప్పింది ఏంటంటే ఆ బగ్గీ మొత్తం కూడా వాటర్ ఫ్యూయల్ సెల్ ద్వారా మాత్రమే
పవర్ చేయబడింది అని తెలియజేశాడు. అండ్ అతను చెప్పిన దాని ప్రకారం ఆ వెహికల్ ఎలాంటి ఫ్యూయల్ని వాడక్కర్లేదు, కేవలం వాటర్ని వాడుకుంటే సరిపోతుంది. ఆ వాటరే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాసెస్ కింద కన్వర్ట్ అవుతుంది దాని లోపల, అండ్ వాటిని ఉపయోగించి కంబషన్ అనేది జనరేట్ అవుతుంది. బేసిక్గా ఈ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా రెవల్యూషనరీ, అబండెంట్ అండ్ చాలా చీప్ కూడా. అండ్ ఆఫ్ కోర్స్ ఎన్విరాన్మెంట్లీ ఫ్రెండ్లీ కూడా. ఇప్పుడు బేసిక్గా అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎన్విరాన్మెంట్లీ ఫ్రెండ్లీ అంటున్నారు, కానీ అది నిజం కాదు. కానీ ఇది మాత్రం డెఫినెట్గా ఎన్విరాన్మెంట్లీ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. సో చాలా అద్భుతమైన అటెన్షన్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ లోకల్ న్యూస్లో అతని గురించి చాలా బాగా ప్రచురించారు, ఓవర్సీస్ నుంచి కూడా చాలామంది దీని గురించి ఇంట్రెస్ట్ చూపించారు. అయితే ఇనీషియల్గా చాలామంది ఎక్సైట్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత స్కెప్టిసిజం కూడా అలాగే వచ్చిందని చెప్పాలి సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచి. అది వర్కౌట్ అవ్వదు, పని చేయదు, ఇలాగే చెబుతూ వచ్చారు. అయితే బేసిక్గా అతని యొక్క కథ మార్చి 20, 1998 ఒక డ్రామాటిక్ టర్న్ తీసుకుందనే చెప్పాలి. ఆ రోజు మేయర్ ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తున్నాడు. సడన్గా అతను బయటకు పరిగెట్టాడు. అతని గొంతు ఏదో పట్టేసినట్టుగా అయిపోయింది. అతను గొంతు గట్టిగా పట్టుకొని ఊపిరి ఆడక అటు ఇటు ఊగిపోతూ గట్టిగా అరవడానికి ప్రయత్నిస్తూ బాధపడుతూ బయటకు పరిగెట్టాడు. అండ్ సడన్గా అతను కుప్ప కూలిపోయి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అయితే అతని మరణానికి కారణం సెరెబ్రల్ అన్యూరిజం, అంటే బేసిక్గా గొంతు దగ్గర ఏదో పట్టేసినట్టుగా అతను ఊపిరాడక చనిపోవడం జరిగిందనమాట. సో బేసిక్గా రిపోర్ట్ అయితే ఇదే వచ్చింది. కానీ ఈ రిపోర్ట్ అయితే మాత్రం కాన్స్పిరసీ థియరీస్ని క్రియేట్ అవ్వకుండా అయితే మాత్రం ఆపలేకపోయింది. ఎందుకంటే అతని యొక్క వాటర్ ఫ్యూయల్ సెల్ కనుక పూర్తి స్థాయిలో వర్కౌట్ అయినట్టయితే డెఫినెట్గా ఆయిల్ ఇండస్ట్రీకి ఇంకా బిజినెస్ ఏముంటుంది చెప్పండి. సో అందుకని కావాలని అతన్ని చంపేయడం జరిగింది అని అతనికి తెలిసిన వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ వచ్చారు. అండ్ అతను మొదటి నుంచి టార్గెట్ చేస్తూ వచ్చారు. అండ్ అతను లొంగపోయేసరికి ఫైనల్గా ఇప్పుడు చంపేశారనైతే చాలామంది చెబుతూ వచ్చారు. అయితే అతను చనిపోయిన తర్వాత అతను యొక్క వాటర్ ఫ్యూయల్ సెల్ మీద ఇంట్రెస్ట్ కూడా చాలామంది తగ్గిపోయింది. ప్రపంచమంతా దాని గురించి పట్టించుకోవడం మానేసింది. కాకపోతే కొన్ని చోట్ల కొంతమంది ఇండివిజువల్స్, కొన్ని గ్రూప్స్ అతని యొక్క వర్క్ని మళ్ళీ రెప్లికేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఎవరు కూడా అతని యొక్క డివైస్ని ప్రాపర్గా వర్క్ చేస్తున్నట్టుగా సక్సెస్ఫుల్లీ డెమోన్స్ట్రేట్ చేయలేకపోయారు. సో బేసిక్గా అతను చెప్పినట్టుగా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. మేబీ అతను ఒక్కడే చేయగలిగాడేమో, కానీ మిగతా వాళ్ళు అయితే మాత్రం చేయలేకపోయారు. ఒకవేళ మేయర్ ఇన్వెన్షన్ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టయితే అసలు ఫాసిల్ ఫ్యూయల్స్తో మనకి పనే లేకుండా ఉండేది. కానీ అతను ఊహించిన విధంగా మిస్టీరియస్ వేలో చనిపోవడం వల్ల చాలా రకాల ప్రశ్నలు పుట్టాయి. అండ్ వాటర్ ఫ్యూయల్స్ ఏమో ఒక హోప్ లాగే మిగిలిపోయింది. అండ్ కొంతమంది ఏమో ఆబ్వియస్లీ దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు, అది పనిచేయదు, అదంతా కూడా జస్ట్ అతను క్రియేట్ చేసిన ఫేక్ హైప్ అంతే అని చెప్పి. సో ఇలాగా ఒక క్లీన్ అన్లిమిటెడ్ ఎనర్జీని మనం పొందగలిగే అవకాశాన్ని అప్పట్లోనే కోల్పోయామన్నమాట. 4, యాంటీ గ్రావిటీ డివైజ్. ఫిజిక్స్ విషయంలో ఎప్పటి నుంచో ఎక్స్పెరిమెంట్స్ అనేవి చాలా కామన్. చాలామంది ఈ విషయంలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో అత్యంత ముఖ్యమైన పర్సన్ పేరు థామస్ టౌన్సెండ్ బ్రౌన్. బేసిక్గా ఇతని పేరు చాలా తక్కువ మందికే తెలుస్తుంది. అతను యాంటీ గ్రావిటీ టెక్నాలజీ మీద ఎక్కువగా వర్క్ చేశాడు. అతని యొక్క రీసెర్చ్లో 20వ శతాబ్దం యొక్క మొదట్లో స్టార్ట్ అయ్యాయి. అండ్ అతని యొక్క రీసెర్చ్లో ఎన్నో రకాల డిబేట్స్కి, ఎన్నో రకాల ఫ్యాసినేషన్స్కి, ఎన్నో రకాల స్కెప్టిసిజంలకి వీటన్నిటికీ కూడా కారణమయ్యాయి. బ్రౌన్ యొక్క ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా ఎలక్ట్రోగ్రావిటిక్స్ మీద ఉండేది. అంటే ఏంటంటే ఎలక్ట్రికల్లీ ఛార్జర్ సిస్టమ్స్ యొక్క గ్రావిటేషనల్ బిహేవియర్ అనమాట. సో ఏదైనా ఒక డివైస్కి ఎలక్ట్రికల్ ఛార్జ్ ఇచ్చినట్టయితే దాని యొక్క గ్రావిటేషనల్ బిహేవియర్ మారుతుంది. సో అలాగ మనం ఒక యాంటీ గ్రావిటీ డివైస్ని డెవలప్ చేయొచ్చనైతే అతను తెలియజేయడం జరిగింది. సో ఒకవేళ ఇది నిజంగానే వర్కౌట్ అయినట్టయితే ఫిజిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో మనం ఇప్పటివరకు ఏవైతే టెక్నాలజీస్ వాడుతున్నామో వాటన్నిటికంటే తోపు టెక్నాలజీ వచ్చేది. అండ్ అతని యొక్క యాంటీ గ్రావిటీ రీసెర్చ్ అనేది ఎన్నో ఏళ్ల పాటు కొనసాగుతూ వచ్చింది. అండ్ బేసిక్గా అతనికి బైఫీల్డ్ బ్రౌన్ ఎఫెక్ట్ అని ఒక ఎఫెక్ట్ ఉంది, దాని విషయంలోనే ఎక్కువగా ఫోకస్ ఉంది. దాని గురించి మాత్రమే యంగ్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా స్టడీస్ చేస్తూ వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని అతనే కనుగొన్నాడండి. ఆ తర్వాత దాని మీద ఎక్కువగా రీసెర్చ్లు చేయడం స్టార్ట్ చేశాడు. ఈ ఎఫెక్ట్కి ఆ తర్వాత బ్రౌను అతని యొక్క మెంటర్ అయిన ఫిజిస్ట్ డాక్టర్ పాల్ ఆల్ఫ్రెడ్ బైఫీల్డ్ వీళ్ళిద్దరి పేరు మీదగా ఆ పేరైతే వచ్చింది. బేసిక్గా ఇందులో ఏమని చెప్పబడుతుందంటే ఎలక్ట్రికల్లీ ఛార్జర్ కెపాసిటర్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక చిన్న థ్రస్ట్ని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ అది పాజిటివ్ పోల్ వైపు గనక రిలీజ్ చేసినట్టయితే, దాన్ని ఒక వాక్యూమ్లో సస్పెండ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనం ఒక యాంటీ గ్రావిటీ డివైస్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పాడు. అండ్ బ్రౌన్ చెప్పింది ఏంటంటే ఈ థ్రస్ట్ ఎలా వస్తుంది అంటే అదంతా కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈ రెండింటి యొక్క ఇంట్రాక్షన్ కారణంగా వస్తుంది అని చెప్పాడు. ఈ బ్రౌన్ యొక్క యాంటీ గ్రావిటీ డివైస్ ఏదైతే ఉందో దాన్ని అప్పట్లో గ్రావిటేటర్ అని పిలిచేవారు, ఎందుకంటే గ్రావిటీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది ఎలక్ట్రోగ్రావిటిక్స్ యొక్క ప్రిన్సిపల్స్ ఆధారంగా పనిచేస్తుంది. కాబట్టి బేసిక్గా ఈ డివైస్లు ఏంటంటే కొన్ని కెపాసిటర్స్ ఉంటాయి, అలాగే కొన్ని ఎలక్ట్రోడ్స్ కూడా ఉంటాయి. వీటిలో హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ను ఉపయోగించి అయోనిక్ విండ్ని క్రియేట్ చేస్తారు.
అలా చేయడం వల్ల బ్రౌన్ చెప్పింది ఏంటి అంటే ఒక ప్రొపల్సివ్ ఫోర్స్ని మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్పాడు. అతని యొక్క ఎక్స్పెరిమెంట్స్లో అతను డెమాన్స్ట్రేట్ చేసింది ఏంటంటే ఆ వోల్టేజ్ని అప్లై చేసిన టైంలో ఆ డివైజ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ యొక్క డైరెక్షన్ వైపు మూవ్ అయింది అండ్ ఆ తర్వాత యాంటీ గ్రావిటీ అనే కాన్సెప్ట్ని కూడా పొందింది. కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసినంత భారీ స్థాయిలో అయితే కాదు. సో 1950లో అండ్ 1960లో అతని యొక్క డివైస్కి సంబంధించిన పబ్లికేషన్స్ అలాగే పబ్లిక్ డెమోన్స్ట్రేషన్స్ చాలామంది ప్రజల్ని ఆకర్షించాయనే చెప్పాలి. చాలా చోట్ల అతను డెమోన్స్ట్రేషన్స్ ఇచ్చాడు. కొన్నిసార్లు డిస్క్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ విషయంలో కూడా డెమోన్స్ట్రేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిని కూడా కొంతవరకు లెవిటేట్ చేశాడు, మూవ్ చేశాడు. వాటన్నింటినీ కూడా అతను హై వోల్టేజ్ ఛార్జెస్ ద్వారా మాత్రమే మూవ్ ఆర్ లెవిటేట్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఈ టైప్ ఆఫ్ యాంటీ గ్రావిటీ డివైసెస్ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టయితే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పరంగా, మిలిటరీ పరంగా డెఫినెట్గా చాలా బాగా ఉపయోగపడుతుందని ఎంతోమంది అనుకోవడం జరిగింది. ఎందుకంటే ఏరోస్పేస్ టెక్నాలజీ అప్పటికింకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు. అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ స్పేస్ క్రాఫ్ట్స్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నంత భారీ స్థాయిలో డెవలప్ అవ్వలేదు. సో ఒకవేళ ఇవి గనక వర్కౌట్ అయినట్టయితే మనం గ్రావిటీతో సంబంధం లేకుండా ఎక్కడి నుంచి ఎలాగైనా సరే ఎలాంటి స్పేస్ క్రాఫ్ట్ అయినా ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్ అయినా సరే మనం మూవ్ చేయొచ్చు అండ్ చాలా వేగంగా వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు అన్నమాట. అయితే అతని యొక్క ఆలోచన ఇనీషియల్గా కొంతమందికి నచ్చినప్పటికీ కూడా చాలామంది దీనికి వ్యతిరేకంగా కూడా చెప్పడం జరిగింది. అంటే కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే బ్రౌన్ యొక్క ఎక్స్పెరిమెంట్స్లో ఏవైతే ఫోర్సెస్ అబ్జర్వ్ చేయబడ్డాయో అవి యాంటీ గ్రావిటీ కాదు, అదొక వెల్ అండర్స్టూడ్ ఫెనోమెనా నోన్ యాజ్ అయాన్ విండ్. దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ థ్రస్ట్ అని కూడా పిలుస్తారు. బేసిక్గా ఈ ఎఫెక్ట్లో ఏం జరుగుతుందంటే అయాన్స్ అనేవి ఒక ఎలక్ట్రోడ్ నుంచి ఇంకొక ఎలక్ట్రోడ్కి ట్రాన్స్ఫర్ అవుతున్న టైంలో థ్రస్ట్ క్రియేట్ అవుతుంది. సో అలాగా ఆ వెహికల్స్ అనేవి గాల్లోకి ఎగురుతాయి అండ్ మూవ్ అవుతూ ఉంటాయి. బట్ ఇది చాలా అంటే చాలా వీక్గా ఉంటుంది. మనం ఒక యాంటీ గ్రావిటీ ఫ్లైట్ని కనుక దీన్ని ఉపయోగించి తయారు చేయాలంటే సో ఇది ఏమాత్రం వర్కౌట్ అవ్వని కాన్సెప్టే అని చెప్పడం జరిగింది. సో అలాగా థామస్ బ్రౌన్ యొక్క యాంటీ గ్రావిటీ డివైసెస్ యొక్క వర్క్ అనేది అలాగా లీగసీగా మాత్రమే మిగిలిపోయింది అండ్ తర్వాత ఒక మిస్టరీగా ఒక కాంట్రవర్సీగా మాత్రమే మిగిలిపోయింది. అతను చనిపోయిన తర్వాత అతని యొక్క రీసెర్చ్ ఏమైపోయిందో కూడా ఎవరికి తెలియదు. అతని యొక్క ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కానీ ఫైండింగ్స్ కానీ ఎక్కడున్నాయి ఎవరికీ తెలియలేదు. కొంతమంది ఏమన్నారంటే సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళతో పాటుగా పట్టుకొని వెళ్ళిపోయి ప్రజలకి వీటి గురించి తెలియనివ్వకుండా చేశారంటారు. అంటే మిగతా ఇన్వెన్షన్స్ ఎలాగైతే చేయబడ్డాయో సేమ్ అలాగే ఇది కూడా దాచివేయబడింది అనేది చెబుతూ ఉంటారు. బట్ ఏదైనా థామస్ బ్రౌన్ యొక్క వర్క్ మాత్రం చాలామంది శాస్త్రవేత్తలని ఇన్వెంటర్స్ని చాలా వరకు ఇన్స్పైర్ చేసింది ఆల్టర్నేటివ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ యొక్క విభాగంలో రీసెర్చ్లు చేయడానికి. బట్ అతని యొక్క రీసెర్చ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో బయటకైతే రాలేదు. 5, ద వాట్ అండ్ క్లిఫ్ టవర్. నికోలా టెస్లా గురించి మనకు అందరికీ తెలిసింది అండ్ ఈ ప్రపంచంలోని వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ శాస్త్రవేత్త ఇప్పుడు, ఒకప్పటి కాలంలో కాదులేండి. కానీ అతని యొక్క ఇన్వెన్షన్స్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా మన యొక్క జీవితాలని ఎంతో అద్భుతంగా మారుస్తున్నాయి, ఎంతో అద్భుతంగా నడిపిస్తున్నాయి. అయితే అతని యొక్క ఇన్వెన్షన్స్లో మన వరకు రాకుండా మిగిలిపోయిన ఒక ఇన్వెన్షన్ పేరే ఫ్రీ వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. ఇది కనుక మన దగ్గరకు వచ్చినట్టయితే ప్రపంచం యొక్క జీవన విధానం కంప్లీట్గా మారిపోయేది. టెస్లా యొక్క ఆలోచనలో పుట్టుకొచ్చిన ఐడియా ఇది. ప్రపంచం మొత్తానికి ఎనర్జీ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా సప్లై చేయడానికి అట్ ద సేమ్ టైం చీప్గా అసలు జీరో కాస్ట్తో సప్లై చేయడానికి అతను తీసుకొచ్చిన రెవల్యూషనరీ కాన్సెప్టే ఈ ఫ్రీ వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. అయితే బేసిక్గా చాలా రకాల ప్రాబ్లమ్స్ని అయితే అతను ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి దీని విషయంలో అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇది కనుక వర్కౌట్ అయినట్టయితే కమర్షియల్గా దీన్ని క్యాష్ చేసుకోలేం అని అర్థం చేసుకొని కూడా ఇతనికి ఫండింగ్ ఇవ్వడం ఆపేయడం జరిగింది. ఇలా చాలా జరిగాయి. టెస్లా యొక్క కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ ఎనర్జీ అనేది కేవలం పవర్ని వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేయడం మాత్రమే కాదు, పవర్ని కంప్లీట్గా ఫ్రీగా పంపడం అని కూడా చెప్పాను కదా. అయితే ఇది మాత్రమే కాకుండా అతని యొక్క కాన్సెప్ట్లో ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే ఈ విశ్వంలో కొన్ని పెద్ద పెద్ద ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు చాలా పెద్ద ఎనర్జీ సోర్స్, ఎయిర్ చాలా పెద్ద ఎనర్జీ సోర్స్. సో ఈ ఎనర్జీ సోర్సెస్ అన్నింటినీ కూడా ఒక దగ్గర ట్రాప్ చేసి వాటిని మనం వాడుకోవచ్చు అనుకున్నాడు అతను. అంటే ఎన్విరాన్మెంట్లో ఉన్న ఎనర్జీస్ అన్నింటినీ కూడా మనం హార్నెస్ చేయొచ్చు, సూర్యుడి నుంచి, ఎయిర్ నుంచి, వాటర్ నుంచి. ఈవెన్ అతను పెర్మియేటెడ్ స్పేస్ అనే దాన్ని నమ్ముతాడు, దాని నుంచి కూడా ఎనర్జీని తీసుకోవచ్చు అని నమ్మాడు. సో టెస్లా యొక్క కాన్సెప్ట్ కనుక పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టయితే మనం ఈరోజు కోల్ కానీ, ఆయిల్ కానీ, లేదంటే వైర్డ్ నెట్వర్క్ కానీ, లేదంటే వేరే ఏవైనా కన్వెన్షనల్ పవర్ సోర్సెస్ కానీ ఏమీ లేని ప్రపంచాన్ని చూసేవాళ్ళం. అతని యొక్క ఐడియా ఏంటంటే ఒక గ్లోబల్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి వైర్లెస్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయడం కోసం. దానికోసం ప్రపంచం అంతా టవర్స్ ఏర్పాటు చేయాలి. ఆ టవర్స్ ద్వారా పవర్ని ఫ్రీగా అన్లిమిటెడ్గా సప్లై చేయాలి. అది ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే సప్లై చేయొచ్చు. అయితే టెస్లా యొక్క డ్రీమ్లో అత్యంత ముఖ్యమైన పార్ట్ ఏంటంటే వార్డెన్ క్లిఫ్ టవర్ యొక్క కన్స్ట్రక్షన్. ఇది న్యూయార్క్లోని షోర్హామ్ అనే ప్రాంతంలో కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. అయితే ఈ టవర్ని డిజైన్ చేయబడింది ఎలాగా అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ టవర్ను ఉపయోగించి సిగ్నల్స్ని పవర్ని రెండింటినీ కూడా వైర్స్ లేకుండా
ట్రాన్స్మిట్ చేయొచ్చు. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా అలా జరగలేదు. అండ్ అది కూడా ఈ ప్రాంతం నుంచి భూమి మీద ఏ ప్రాంతానికైనా సరే పవర్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అది బేసిక్గా ఈ టవర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇది ఒక టెక్నాలజికల్ మార్వల్ మాత్రమే కాదు, టెస్లా యొక్క విజన్ యొక్క అత్యంత అద్భుతమైన పార్ట్ అని కూడా చెప్పొచ్చు. అయితే టెస్లా యొక్క ఆంబిషియస్ ప్రాజెక్ట్ ఇనీషియల్గా కొంతమంది యొక్క అటెన్షన్ని గ్రాప్ చేసింది. అందులో ఫైనాన్షియర్ అయిన జేపీ మోర్గాన్ కూడా ఒకరని చెప్పొచ్చు. అతను ఈ వాటర్క్లిఫ్ టవర్కి ఇనీషియల్గా కొంతవరకు ఫండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సుమారుగా ఒక $150,000 వరకు అతను దీనికి ఫండింగ్ అయితే ఇచ్చారు, అతని యొక్క రీసెర్చ్ని కొనసాగించడం కోసం. అయితే మోర్గన్ ఏంటంటే బేసిక్గా దీంట్లో కమర్షియల్ పొటెన్షియల్ ఉంటుంది అనుకుని ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. బట్ ఫ్రీ ఎనర్జీ అనే కాన్సెప్ట్ అతనికి నచ్చలేదు, వైర్లెస్ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ మాత్రమే అతనికి నచ్చింది. కానీ టెస్లా ఏంటి, రెండింటిని కలిపే చేస్తాను తప్ప విడివిడిగా చేయనని చెప్పేశాడు. సో టెస్లా యొక్క ప్రైమరీ గోల్ ఫ్రీ పవర్ అని తెలిసిన తర్వాత అతనికి ఈ కాన్సెప్ట్ నచ్చక మోర్గన్ ఇందు నుంచి వెనక్కి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాడు. సో టెస్లాకి ఏదైతే ఫండింగ్ ఇస్తున్నాడో ఆ ఫండింగ్ని కంప్లీట్గా ఆపేయడం జరిగింది. సో వైర్డ్ ఎలక్ట్రిసిటీని ఉపయోగించి మాత్రమే మనీ క్రియేట్ చేసుకోగలం, ఎందుకంటే మీటర్స్ పెట్టగలం, దీనికైతే మనం మీటర్స్ పెట్టలేము. సో దీని ద్వారా మనం మనీ గెయిన్ చేసుకోలేము అతనికి అర్థమయ్యి అతను ఈ కాన్సెప్ట్ నుంచి కంప్లీట్గా విత్డ్రా అయిపోవడం జరిగింది. అండ్ టెస్లా ప్రాజెక్ట్ ఇంకా అక్కడతో ఆగిపోయిందనే చెప్పాలి. ఫైనాన్షియల్ బ్యాకింగ్ లేకపోతే టెస్లా మాత్రం ఏం చేస్తాడు? సో అందువల్ల అతను తన యొక్క వర్క్ని కంటిన్యూ చేయలేకపోయాడు. అండ్ ఆ ప్రాజెక్ట్కి చాలా రకాల డెప్ట్స్, లాజిస్టికల్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా వచ్చి ఫైనల్గా ఆగిపోయింది. అండ్ ఆ టవర్ పూర్తిగా నిర్మాణం అవ్వకుండానే అలా ఉండిపోయింది. అండ్ 1917 ఆ టవర్ని డిస్మాంటిల్ కూడా చేసేయడం జరిగింది. సో అలాగ టెస్లా యొక్క కళ ఆ రోజు కూలిపోయిందనే చెప్పాలి. అండ్ అన్ఫుల్ఫిల్డ్గానే అతని యొక్క కళ అలా మిగిలిపోయింది. అయితే అతని యొక్క విజన్ని ఎవరు రియలైజ్ అవ్వలేకపోయారు. టెస్లా యొక్క ఐడియాస్ని కనుక ప్రాపర్గా అర్థం చేసుకుని దాన్ని వాడుకున్నట్టయితే అసలు ప్రపంచం మొత్తానికి కూడా చాలా అద్భుతంగా పవర్ సప్లై చేయొచ్చు, అది కూడా వైర్లెస్గా, అది కూడా ఫ్రీగా సప్లై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అలా సప్లై చేస్తే వాళ్ళకి లాస్ కదా, సో అందుకని వాళ్ళు చేయరన్నమాట. కాకపోతే అతని యొక్క ఆలోచనల్ని తర్వాత పవర్ ట్రాన్స్మిషన్ విభాగంలో కొంతవరకు ఇంప్లిమెంట్ చేసి ఇంకొంచెం ఎఫిషియెంట్ బెనిఫిట్స్ని అయితే పొందడం జరిగింది. బట్ ఏదైనప్పటికీ కూడా టెస్లా యొక్క విజన్ కనుక పూర్తి స్థాయిలో ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చుంటే అసలు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని మనం నెక్స్ట్ లెవెల్లో ఉపయోగించుకోగలిగే వాళ్ళం. అండ్ ఎనర్జీ కంప్లీట్గా యాక్సెసిబుల్గా సస్టైనబుల్గా ఉండేది భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా, కానీ దాన్ని ఎవరు కూడా వాడుకోవడానికి అయితే ఇష్టపడలేదు. బట్ డెఫినెట్గా చాలామందిని ఇన్స్పైర్ చేసిందనే చెప్పాలి. బట్ చనిపోయే టైంకి టెస్లా చాలా అంటే చాలా పేదరికంలో చనిపోవడం జరిగింది. అండ్ సైంటిఫిక్ కమ్యూనిటీ అతన్ని చాలా దారుణంగా క్రిటిసైజ్ చేశారు, అతని డ్రీమ్స్ ఏంటో అర్థం చేసుకోకుండా. అతని పేపర్స్ని, అతని ఐడియాస్ని US గవర్నమెంట్ ఎవరికీ తెలియకుండా దాచేసింది. అండ్ ఏవి కూడా బయట పెట్టలేదు, ఎందుకంటే బయట పెట్టినట్టయితే చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్కి ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో. సో టెస్లా యొక్క విజన్ని అలాగా అక్కడే తొక్కిపెట్టేయడం జరిగింది. సో ఒకప్పటి కాలంలో అసలు ఇలాంటివి జరగచ్చు అని ఊహించడం కూడా ఎవరికి సాధ్యం కాని టైంలోనే అతను ఇలాంటివి ఎన్నో చేసి చూపించాడు. బట్ అన్ఫార్చునేట్లీ అతని యొక్క ఇన్వెన్షన్స్ అయితే మాత్రం ఒక అన్యూటిలైజ్డ్ ఇన్వెన్షన్స్గా మాత్రమే మిగిలిపోయాయి. అతని యొక్క ఐడియాస్లో చాలా వరకు బయట ప్రపంచంలోకి రాలేదు. కొన్ని వచ్చాయి, ఆ వచ్చినవి మనం ఇప్పుడు చాలా అద్భుతంగా వాడుకుంటున్నాం. అదే అన్నీ వచ్చినట్టయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది మన లైఫ్ స్టైల్. సో అది గైస్, బయట ప్రపంచంలోకి రానివ్వకుండా తొక్కేసిన 5 టెక్నాలజీస్ ఇవి. వీటిలో మీకు ఏది చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక 5 సర్ప్రైజ్డ్ టెక్నాలజీస్ గురించి అయితే వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మా అక్క కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై, మీట్ నెక్స్ట్ వీడియో, బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.